అవామ్ న్యూస్ కి స్వాగతం. బైంసాపట్నంలోని బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు ప్రజా విద్యార్థి సంఘాల నాయకులపై అక్రమ కేసులు పెట్టినందుకు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రజా విద్యార్థి సంఘాలపై అక్రమంగా పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్ని కేటగిరీల రిక్రూట్మెంట్ తీసుకున్న అప్పులను వెంటనే చెల్లించాలి. ప్రభుత్వం ఉండి వైఖరి అరే తుమ్మారు జిందగీ జాయి రాజకారణ మే అగర్ తుమ్ అగర్ హోనా హై తో జగన్మోహన్ రెడ్డి కా ఆదర్శ లేనా కేసీఆర్ నే ఆజ్ హైకోర్ట్ కా ఆదేశ్ దియా గయా హై. హైకోర్ట్ మే క్యా దియా వాయిస్ ఆ తుమ్ జాకే కా కామగార్ లోగో సే బాత్చీత్ కరో. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ క్యా కహతా హై, బిఫోర్ 30 డేస్ ద ఆర్గనైజేషన్ సబ్మిట్ ద మెమోరాండమ్ రిగార్డింగ్ అ స్ట్రైక్. 30 దిన్ కే బావజూద్ మే జబ్ గవర్నమెంట్ సామే నే ఆయా తో లోగ ఆందోళన మే గయే హై. कानूनी तौर पर हम आंदोलन कर रहे, इसको कानून नहीं मालूम क्या? इसे बोले कामगार मंत्री था इन्होंने देश का, इनको इंडस्ट्रियल एक्ट नहीं मालूम. अरे वो हिसाब से हम हाईकोर्ट का जो बेखातर कर रहा है हाईकोर्ट में, उसके लिए हाईकोर्ट के क्या करना, कंटेम्प्ट कोर्ट के नीचे केसीआर कुछ अरेस्ट करना. हाईकोर्ट का क्या ताकत क्या है, हाईकोर्ट क्या ये क्या है? तो इसलिए हमारी मांग है कि आरटीसी का जो आंदोलन है, इनकी जो मांग है, उसमें से कम 50% చేరుకున్న ఆర్టీసీ సమ్మెని నిజంగా కూడా పోలీసు వాళ్ళు ప్రజా సంఘాలు ఏదైతే మద్దతు తెలుపుతున్నాయో, ప్రజా సంఘాలు మద్దతు తెలపకుండా కేసులు ప్రజా సంఘాల పైన బనాయిస్తే ఆర్టీసీ వాళ్లకు మద్దతు తెలపరని భయపెట్టిస్తున్న ఈ సీఎం కేసీఆర్ వెంటనే, నిజంగా చూస్తే కేసీఆర్ కు సీఎం అనడం కూడా తప్పే, మనం ఆ సీఎం ఖాళీలు కూడా లేదతను. ఏదైతే భయపెట్టిస్తున్నాడు మమ్మల్ని, ఆర్టీసీ కార్మికులకు మీరు సపోర్ట్ చేయొద్దు, ప్రజా సపోర్ట్ లేదని ఏదైతే ఆయన రుజువు చేయగలిగి భయపెట్టిస్తున్నాడో, ఈరోజు అమ్జద్ పైన, మళ్ళా అక్క పైన, రాజు పైన ఏదైతే కేసులు ఈరోజు పేపర్లో ఇవ్వడం జరిగింది కేసులు. నా పేరు అమ్జద్ షేక్, విద్యార్థి సంఘము కాంగ్రెస్ పార్టీకి అఫిలేటెడ్ అయినటువంటి ఎన్ఎస్యు విద్యార్థి సంఘము. ఆ విద్యార్థి సంఘము కార్మిక సంఘాలకు, అదేవిధంగా అన్ని విద్యార్థి అన్ని సంఘాలకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నది. ముఖ్యంగా గమనించినట్లయితే మొన్న సండే రోజు సాయంత్రం పూట కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి, ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి సీఎం కేసీఆర్ గారి ఉండి వైఖరి విడనాగాలని చెప్పేసి అలా సండే రోజు కార్యక్రమం చేస్తా ఉంటే ఇవాళ అరెస్టులు చేస్తా ఉన్నారు, అదేవిధంగా నిర్బంధాలు చేస్తా ఉన్నారు. మొన్నటికి మొన్న నేను మిగతా విద్యార్థి సంఘాలు, అదేవిధంగా వామపక్ష సంఘాలతో కలిసి కేసీఆర్ గారి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఆ దిష్టిబొమ్మ దాన కార్యక్రమంలో నా మీద మిగతా నాయకులపైన అక్రమ కేసులు బనాయించడం జరిగింది. కాబట్టి కేసీఆర్ ఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదు. పెరుగుతున్నటువంటి అగ్గి పైన చెత్త వేస్తే ఏడికింత అగ్గి పెరుగుతుంది తప్ప అది అగ్గి చల్లారది. అదేవిధంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇలా పెరుగుతున్నటువంటి ప్రభావం లాంటిది, ఆ ప్రభావం పైన ఇట్లాంటి కేసీఆర్ గారు ఇలా చెత్తలాగా కేసులు పెడితే ఇలా కేసులకు భయపడేది లేదు. ఇలా స్కూళ్ళు కాలేజీలు చాలైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. స్కూళ్ళు కాలేజీ బైంసాపట్న బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల సమ్మె 18వ రోజు కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఆర్టీసీ కార్మికులు వంటవార్పు నిర్వహించి రోడ్డుపైన భోజనాలు చేశారు. అనంతరం డిపో వద్ద బతుకమ్మ ఆడారు. ఉయ్యాలో పశుభవన్ రక ఉయ్యాలో.
అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.